జగిత్యాల జిల్లా బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్ మాట్లాడుతూ, మా విద్యార్థులు రోడ్ల మీద పడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా అయ్యా ముఖ్యమంత్రి గారు, నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన మీరు నిరుద్యోగులకు పేద ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. నీళ్ల పేరిట నిధులను దుర్వినియోగం చేసి మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడం దురదృష్టకరమన్నారు. కేవలం మీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసమేనా మనం తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నదని, ఇకనైనా నీ నిజాం నిరంకుశ పాలన మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్ కుమార్, స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ మంచే రాజేష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల మారుతి, మెరుగు ఉమేష్, జిల్లా కార్యదర్శులు కర్ణి రాజేందర్ రెడ్డి, మరిపెల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు మారుతాయని చెప్పి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మేము మా తెలంగాణ రాష్ట్రం లోపల స్వేచ్ఛగా స్వతంత్రంగా మా జీవనం కొనసాగిస్తామని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి, ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి ఈ రాష్ట్రం కోసం రోడ్ల మీదకి వచ్చినాం, ధర్నాలు చేసినాం మా యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం. కేవలం తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయని చెప్పి మేము ఉద్యోగాల కోసం మా విద్యార్థులం అందరం కలిసి రోడ్ల మీదకి వస్తే మేము మా కారణంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇలా ఏం జరిగిందంటే, కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుటుంబం మాత్రం బంగారుమయమైంది అని చెప్పి భారతీయ జనతా యువమోర్చా ఈ తెలంగాణ రాష్ట్రం మనం డిమాండ్ చేయడం జరుగుతున్నది. కేవలము నీళ్లు నిధులు నియామకాల ధ్యేయంగా ఈ యొక్క రాష్ట్రం కోసం మేము ఉద్యమాలు చేస్తే నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద అనేక నిధులు దుర్వినియోగం చేశారు. ఇంతవరకు ఏ ఒక్క రైతుకు అందిన పాపన పోలేదు. ఈ రోజు నిధులు అనేది ఏం చేసిరో తెలంగాణ రాష్ట్రం లోపల ఈ ముఖ్యమంత్రి తెలవక ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి, ఈ యొక్క కేసీఆర్ అనేది కుటుంబము ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి గుచ్చుకపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు. నియామకాలు అయితే
కేవలము అల్లా కుటుంబానికే పరిమితమై ఈరోజు నాలాంటి నిరుద్యోగులు రోడ్ల వినవడే పరిస్థితికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. దీన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బిడ్డ కేసీఆర్ ఏ ఆంధ్ర పాలకుల చేతుల మా తెలంగాణ రాష్ట్రం మగ్గిందో ఈ తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోయారని మేము ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము. ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది. కాబట్టి మీరు ఏమాత్రము నిరాశ నిస్పృహలకు లోన్ కావాల్సిన అవసరం లేదు. బిడ్డ కేసీఆర్ రానున్న రోజుల లోపల ఈ విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ యొక్క ప్రజా గౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిండో ఆ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ కచరా ముఖ్యమంత్రిని బయటకు తోలుతాం. మా విద్యార్థుల నిరుద్యోగుల భవిష్యత్తు బాగుపడే విధంగా ఈ భాజపా మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.